ట్రేడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడ్ మన వాళ్ళు కూడా అడుగుతాను. కసప్ కైండ్ ఆఫ్ గాడు ఒకటి వస్తాడు ఇక్కడికి, ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. వెన్ యూ వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ, దే ఫైండ్ ది ఈజియస్ట్ రూట్స్. మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? గెట్ ఆల్ ద ఓనర్స్ ఆఫ్ ది స్పోర్ట్. ఎప్పుడు చేతులు మారినాయి? ఓనర్స్ ఎవరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆక్యుపై ఇది ఆపరేట్ చేస్తాను రిపోర్ట్? మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్? వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ హియర్? అస్ అ సీఈఓ నో, హ్యాడ్ హి గివెన్ ఎనీ ఎక్స్ప్లనేషన్? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతామా? హూ ఇస్ దట్ అలీషా? గెట్ రిపోర్ట్ ఆన్ అలీషా. వీఆర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్, యునో దట్? డూ నో అబౌట్ గజనీ, పాకిస్తాన్ సబ్మెరీన్ వైట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్? పాకిస్తాన్ కుడ్ కమ్ ఫ్రమ్ దేర్. యూనో మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఇస్ అ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే, లేదు సార్ 10,000 మంది జీతాలు పోతాయి, జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? బోర్డు ఉన్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note. Send a note to DGP Garu. ఇలా ఉంది, ఒకటే చెప్పండి, ఇట్స్ కాకినాడ పోర్ట్, ఇట్స్ ఎ హావెన్ ఫర్ స్మగ్లర్స్. ఆంధ్ర స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ మేజర్ సప్లై ఫర్ గాంజా. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ రాంపెంట్ హియర్, అండ్ దీస్ కైండ్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ క్వైట్ హ్యావెన్ ఫర్ దెమ్. ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కదన్నాడు? ఇంకోటి మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టవచ్చు కదా, దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురదజల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప, ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకుముందు కూడా చెప్పా, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు, రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు, సీ ది షిప్ అని అంట సీజ్ చేశారంట సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే, కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు, ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అంతా మళ్ళీ ఇల్లు లేదు, ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కాలే. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా, మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలా. నాకు మళ్ళీ సీజ్ ది షిప్ అన్నా అంట, అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా టిక్లో. నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈయన వెళ్ళి మళ్ళీ చేశాడు. నాకు తనికల బరలి సినిమా ఒకటి గుర్తుంది నాకు, దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు, మళ్ళా మళ్ళా సీజ్ చేస్తారా? ఏమన్నా అర్థం ఉందా? ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అసలు అర్థమైందా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్? మీకు తెలుసా, రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఎంవి కనస్టర్ ఆ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్లు ఆల్రెడీ పట్టాభియాదుల వాళ్ళు లోడ్ చేశారు, ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే. నేను ఆరోపణ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు, నువ్వు తమరు, నువ్వంటే బాబు తమరు, నాదేళ్ళ మనోహర్ గారు, మళ్ళా వెజల్లో వెళ్ళండి,
సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేశవులు గారి బియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నా. ఇకపోతే ఈ అరబిందు గొడవ ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన మనాదిల మనోహర్ గారు. నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్. ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి 24 గంటలు కాకినాడే, ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైడ్ చేస్తారంటారు. నేను చెప్పే చాలా సందర్భాలు చెప్పా, వాళ్ళ పత్రికలోనే నెంబర్ 1 పత్రిక వాళ్ళకి, దానిలోనే చెప్పారు. ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, గ్రామాల్లో రెచ్చిపోతున్నారు, రేషన్ మాఫియా వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తాం, వాళ్ళ పత్రికలు చెప్పాయి. అదేమన్నా ఆయన మనోహర్ గారు అంటారు, ఇటువరకు ఏదో 2900 ఫైర్ షాపులు ఉన్నాయి, దానికి బళ్ళు పెట్టారు, బళ్ళు పెట్టి నాశనం చేశారు అని. మేము బళ్ళు పెట్టాము, ప్రజల దగ్గరకు తీసుకెళ్లి పంచేటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడో ఇక్కడో పొరపాట్లు జరిగేమో జరిగి ఉండొచ్చు. మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి, ఈ సంగతి తేల్చండి. ఈ ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను. 2-3 రోజులు ఆగారా, అది వెళ్ళిపోద్ది, మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోద్ది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. మీ కలెక్టర్ని ఆదేశించండి. దో మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేశాం. అవి తప్పుపడుతున్నారు, ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. చేసుకోండి, మీ ఇష్టం. అధికారం మీ చేతిలోకి వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో. దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి 2 రూపాయల కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం. మిస్యూజ్ జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప, ఇలా బాగా కుమ్మక్క అయిపోయి ఇవాళ మొత్తం కుమ్మక్క అయిపోయారు. జనసేనకు సంబంధించిన వారందరూ కూడా ఈ నేను పౌర సరఫరాల శాఖలో ఉన్నారు, మంత్రి గారు, చైర్మన్ గారు, అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కుమ్మక్క అయిపోయి ఎత్తేస్తున్నారు, మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, మన నాదెళ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట. అమ్మో, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కుదరదు, కమిషన్ పోయినసారి 8 ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వడానికి నీకు ఎక్కువమన్నా అంట. ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి, నాకు అర్థం కాలే.